మామనర్ బస్టాండ్లో ఉన్నటువంటి రాగి చెట్టుకు ప్రతిరోజు కూడా ఒక చిలకల గుంపు అనేది ఆవరిస్తుంటుంది. ప్రాతకాల సంధ్యావేళల్లో ఈ అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయ వేళల్లో ఒక గుంపు అంతా కూడా ఇక్కడ కనిపించడం అనేది ఒక ప్రత్యేకత. దీన్ని చూడడం కోసం చాలామంది చాలా సందర్శకులు అయితే వస్తుంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంటుంది. సహజంగానైతే ఇన్ని వేల పక్షుల గుంపు అయితే ఇక్కడ కనిపించదు. ముఖ్యంగా రామచిలకలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పక్షులు అంతరించిపోతున్న ఈ దశలో ఎక్కువ గుంపు పక్షుల గుంపు అంతా కూడా ఒక చెట్టు మీద ఆవరించడం, అందులోనూ రామచిలకలు కనిపించడం అనేది ఒక అరుదైన దృశ్యంగా భావించవచ్చు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్లో రాగి చెట్టు నిండా కూడా కొమ్మలు ఉంటే కొమ్మల చివరి వరకు కూడా కొమ్మల నిండుగా కూడా ఎటు చూసినా కూడా రామచిలకల గుంపు కనిపిస్తుంది. మనం సహజంగా గమనిస్తే మాత్రం ఈ రామచిలకలు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ ఒక చెట్టు మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. చెట్టు నిండా కూడా రామచిలకలే, అందుకే దానికి ఒక పచ్చని రామచిలకల చెట్టుగా పేరుంది. ఎటు చూసినా కూడా చెట్లంతా కూడా చెట్టు నిండా ఎప్పుడు చూసినా కూడా రామచిలకలే కనిపిస్తాయి, కాబట్టి దానికి పచ్చని రామచిలకల చెట్టుగా పిలుస్తుంటారు. అందుకే ఆ చెట్టుకి నిత్యం రామచిలకలు ఉంటాయి. వందలాది గుంపులో ఉన్నటువంటి ఆ రామచిలకలు చూడడం కోసం జనమంతా కూడా బాగా ఇష్టపడుతుంటారు. గుంపు గుంపుకు ప్రతి కొమ్మకు ప్రతి శాఖకు కూడా ఎట్లాగైతే రాగి చెట్టుకి ఉన్నటువంటి ఆకులు గ్రీన్గా ఉంటాయో పచ్చగా ఉంటాయో రామచిలకలు అందులో కలిసిపోతాయి, అందులో లీనమైపోతాయి. ఆ కలర్ అంతా కూడా మ్యాచ్ అయిపోయి పూర్తిగా చెట్టు అంతా కూడా గ్రీన్ మయంగా ఆకుపచ్చగా కనిపిస్తుంది. కాబట్టి దాని ఆ పేరు కూడా నామకరణం పచ్చని రామచిలకల చెట్టుగా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ఒక అద్భుతమైన దృశ్యం మాత్రం చాలా కనువిందు చేస్తుంటుంది. ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుస్తున్నటువంటి ఆ దృశ్యం మాత్రం చూడాలంటే ఖచ్చితంగా మామనగర్ బస్టాండ్కి రావాల్సిందే. అంత అద్భుతమైన దృశ్యం ఎక్కడ కనిపించదు. వేలాది పక్షుల గుంపు ఒకచోట కనిపించడం, ఆ పక్షుల సౌండ్లు, కిలకిల రావాలు, ఆ చిలక పలుకులంతా కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి, ఎంతో ఉత్సాహాన్ని కనిపిస్తాయి. ఆ దృశ్యాలు చూడడం కోసం జనమంతా కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. చుట్టుముట్టున్న జనమంతా కూడా ఉదయం సాయంత్రం వేళల్లో ఈ సీన్ చూడడం కోసం బస్టాండ్లో గుమ్మగూడడం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. మామనగర్ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ విశ్లేషించారు.